शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी हृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। చూడండి, సృష్టి మొత్తానికి జగత్తు మొత్తానికి ఏకైక నాథుడు శ్రీహరి. వాడి యొక్క కటాక్షమే అందరి ఎందున పడుతున్నది. మనము భాగవతం చదివినా, మరి దేవీ భాగవతంలో చూసినా, ఎక్కడ చూసినా మీకు ఆ తులసి యొక్క స్థితిగతులు ఏమిటో మీకు అర్థమవుతుంది. జలంధరుడనే ఒక రాక్షసుడి యొక్క భార్య తులసి. మరి వాణ్ణి సంహరించడం కోసమే ఆ శ్రీహరి అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆ తులసి మరి ఎందుకని ఆవిడ పవిత్రురాలుగా ఉంచాలి? ఆవిడ జలంధరుడు పోతే ఆవిడ వైధవ్యం వచ్చేస్తుందిగా. కనుక మరి ఆ తులసి ఒకప్పుడు స్వామివారిని ఎంతటి ఉదాత్తమైనటువంటి భక్తి ప్రపత్రులతో సేవించిందో ఆ పరమాత్మకే, ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన్ను నిరంతరం తన భర్తనే ఈశ్వరుడుగా భావించి సేవించింది, తన భర్తనే మరి శ్రీహరిగా భావించి సేవించినటువంటి. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా తులసికి భర్త శ్రీహరి అని కొనగానే చెప్పి ఉన్న మాట ఉంది. తులసికి భర్త శ్రీహరి. కాబట్టి ఆయన ఎందుకని ఎప్పుడైతే జలంధరుడుని సంహరించాడో, మరి ఆ జలంధరుడి వేషంలోనే శ్రీహరి వెళ్తాడు తులసి దగ్గరికి. తన భర్త అని అనుకుంటున్నది ఆవిడ. అందుకని ఆవిడకు నిత్య సుమంగళిగా వరాన్ని ప్రసాదిస్తాడు పరమ శ్రీహరి. అందుకని నిరంతరం కూడా ఇప్పటికి కూడా చూడండి, మన ప్రతి ఇంట్లో కూడా ఆ తులసి ఆవిడ సుమంగళి, నిత్య సుమంగళి ఆవిడ. ఆ నిత్య సుమంగళి అయినటువంటి తులసి యొక్క కోటని ప్రతి ఇంటికి దొడ్లో ప్రతిష్టాపన చేస్తారు. ఆ తల్లి యొక్క కటాక్షం ప్రతివాడికి ఉండాలి. అందుకని చూడండి, ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాణులకు మానవులకు మరి తులసి తీర్థమని పోస్తారు. ఆవిడలో ఉన్న మహత్యం, ఆ శక్తి అంతటి గొప్పదన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీహరి యొక్క కటాక్షంతో వచ్చింది. శివుడికి ఆవిడకి అర్థమైపోయింది ఈ రూపంలో ఉన్నటువంటి వాడు శ్రీహరి అనేది తెలుసుకొని అది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఆ తులసి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి అంటే ప్రతి ఒక్కరూ తులసిని నిత్యము పూజించటం, ఆ తులసి దళాలు ఈశ్వరుడికి చాలా ప్రీతి. చూడండి, మరి శివకేశవులకు భేదం లేదనటానికి ఇది ఒకటి తీర్థార్కాణం. ఆ తులసి చెట్టు కృష్ణ తులసి, విష్ణు తులసి, రెండు తులసిలుగా ఉన్నాయి. కాబట్టి కొన్ని నల్లగా ఉంటాయి, కొన్నేమో తెల్లగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి. కాబట్టి కృష్ణ తులసి, విష్ణు తులసి ఇట్ట రెండు రకాలుగా ఉండి మరి ఆ నిరంతరం ఆ శ్రీహరి ధ్యానంలోనే ఉంటుంది ఆ తులసి మాత. కాబట్టి ఆవిడ యొక్క కటాక్షం, ఆవిడ యొక్క అనుగ్రహం ప్రతి స్త్రీ యందున ద్యోతకం అవుతూనే ఉంటుంది. కానీ ఈనాడు మనం మరి ప్రాపంచిక విషయ సుఖాల్లో ఉండి ఉచితానుచములు మరచిపోయి ఆ తులసి కోటల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. కాబట్టి అది చేయకూడదు. అట్లా వాళ్ళ ఆడవాళ్ళకి ఇబ్బందులు వచ్చిన రోజుల కాలాల్లో తులసి కోటను ముట్టుకోరాదు. మరి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ముసుచి అంటూ వింటూ ఇట్లాంటివి వచ్చినప్పుడు అసలు కోట దగ్గరికి వెళ్ళకూడదు. మెన్ని తెలుసుకుని ఆ తులసి మీకు రోజు నిత్యము జపం అనుష్ఠానం చేసిన తర్వాత ఆ అనుష్ఠాన జపతీర్థం తులసి మొక్కలో పోయండి, నీకు 100 చేస్తే 1000 ఫలితాన్ని ఇస్తుంది అని మనకు దీని భాగవతంలోనే చెప్పాడు. శుక్రాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే
गुरु ब्रह्मा गुरुर् विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఈనాటి సమాజానికి మరి పరాకాష్ఠగా మనకు వెన్నుదన్నుగా నిలిచేటటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగు ఎవరైతే సమానమైనటువంటి లెవెల్లో సమానమైనటువంటి స్థితిలో ఎవరైతే దాన్ని పాటిస్తూ నడుస్తూ ఉంటారో ఇది ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు కూడా సమానమైన లెవెల్లో ప్రతి మనిషి నడుస్తూ ఉండాలి కాబట్టి అప్పుడు విపరీతాలు మనకు దుర్గతాలు ఇవన్నీ రావు దుర్గతులు ఎందుకు వస్తాయి అంటే ఇదే నాకుంది కాబట్టి నేనే ఒక్కనే తినాలి ఇది అది కాదు అది దుర్గతికే హేతు అవుతుంది దుర్గతి ఎప్పుడు పోతుంది నీకున్న దాంట్లో ధర్మం ఎంత ఉందో అది ఇవ్వాలి ధర్మం ముందు అంటే ఉత్తముడు ఎవడు యోగ్యుడెవడు అయోగ్యుడెవడు ఇది గమనించగలిగే శక్తి యుక్తులు ప్రతివాడిలోనూ ఉండాలి ఉత్తమ గుణాలు నేర్చుకోవాలి దేని బట్టి వస్తుంది నీ యొక్క విజ్ఞతను బట్టి అది తెలుసుకోగలవు నీలో ఆ విజ్ఞత లేకపోతే మంచివాడెవరో దుర్మార్గుడెవరో నువ్వెట్ట చెప్పగలవు నువ్వే కాదునప్పుడు కనుక సజ్జన సాంగత్యం దానికి అప్పుడు జోడించాలి సజ్జన సాంగత్యంతో నువ్వు కూడా ఉత్తముడు అవుతావు అయితే అప్పుడు నువ్వేం చేస్తావు అందరినీ కూడా ఉత్తములుగా మార్చడానికి సమాజానికి నువ్వు ఉపయోగపడతావు కాబట్టి సమాజ శ్రేయస్సే నీ శ్రేయస్సుగా భావించి ప్రతి అడుగు వెయ్యాలి ఇది ధర్మం నీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని నువ్వు నీ కుటుంబం 10 మందికి వితరణ చేయటం ఇవన్నీ కూడా మరి అదొక ధర్మం ఉత్తములకు మరి ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడం ధర్మం అట్లని తాగొచ్చిన వాడికి నువ్వు మరి 10 రూపాయలు ఇచ్చావనుకో తాగొచ్చి నిన్నే తంతాడు అవి కాదు ధర్మాలంటే ఇది ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టో అది ధర్మం వాడికి ఏదన్నా చదువుకోవడానికి ఫీజులు కట్టాలి ఫీజు కట్టు అది ధర్మం నీవెప్పుడైతే ఈ ధర్మంతో సంపాదించిన అర్థం ఉందే అర్థం అంటే డబ్బు ఆ డబ్బు ఇట్లాంటి వాటి ఉపయోగించినప్పుడు నీవు నీ వంశము నీ పిల్లలు అందరూ కూడా మహోన్నతమైన స్థితికి వెళతారు కాబట్టి ధర్మబద్ధమైనటువంటి సంపాదన అధర్మంతో తెచ్చిన సంపాదన నిన్ను అసలు నేను ఎవరిని ఇక్కడ నువ్వు స్థిరంగా ఉండనివ్వదు నీ మైండ్ సరిగా ఉంచదు అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మాట ఇది మనం అర్థ ధర్మబద్ధం కానటువంటి ద్రవ్యాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అది మనకి ఎప్పుడూ ప్రమాదం అనేది గుర్తుపెట్టుకోండి అధర్మ సంపాదన అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి మనం అందరం కూడా ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుకుంటూ ధర్మబద్ధంతో వచ్చిన అర్థాన్ని మనకు సమాజంలో ఉన్న ఇతరుల వర్ణాలు తెలియని వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఆకలి ఉన్న వారికి మీరు ఎంతో కొంత ఇక్కడ మీరు వారికి సహకరించండి అటువంటప్పుడు మీరు మీ కుటుంబం దేదీప్యమానంగా ఉంటుంది అంతేగాని మీరు నేనొక్కడిది అని అనుకోకూడదు ధర్మ అర్థ కామం అది కామం అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ కోరిక అంతేగాని కామం అంటే చూసిన స్త్రీనల్లా మరి కావాలని కోరుకోవటం అనేది కాదు కామం అంటే ఇక్కడ కాబట్టి కామ్యమైనటువంటి సంతానం కలగటం కోసమే ఇక్కడ కామం అంటాం ఇది కామ్యమైన సంతానం అంటే కోరికతో మా ఆత్మావై పుత్రనామాసి మొట్టమొదటి కొడుకు నీకు నీ ఆత్మే నీ కొడుకు అటువంటి ఆత్మని నువ్వు సక్రమంగా ఉంటేనేగా వాడు కూడా సక్రమంగా ఉండేది నువ్వు సపక్రమంగా లేని వాడు ఎక్కడ ఉంటాడు అయితే కాబట్టి మొట్టమొదటి సంతానమే ఆత్మావై పుత్రనామాసి తర్వాత అంతా కామ్య సంతానం మరి తర్వాత కూడా పిల్లలే కాబట్టి కామ్య సంతానం అంటాం వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధమైన అర్థాన్ని ఆ అర్థంతో కామాన్ని కామ్యాన్ని అంటే కోరికల్ని కోరికలు తీర్చుకోవడానికి కోరిక అంటే ఒక కామ్యమనే కాదు మనకి ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి చేయడానికి ఇవన్నీ కూడా కోరికలే అవుతాయిగా కాబట్టి
మనం విలాసవంతమైన జీవితం కన్నా ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టు. అది 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 నీకు చాలా యోగ్యత, నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ బిడ్డలకు కూడా. ఇవన్నీ కూడా దేనికి హేతువు? మోక్షానికి హేతు అవుతుంది. అప్పుడు ఇది ధర్మ అర్థ కామ మోక్షం. నువ్వు కొనేటటువంటివి అవి వదిలేయి, నీకు ఏది అవసరమో అంతవరకే తీసుకో. మితిమీరింది ఎప్పుడు తీసుకోకూడదు. మితిమీరిన కోరికలు కానీ, మితిమీరిన ఆశలు కానీ ఇవన్నీ కూడా అనర్థానికి హేతువులు అనేది గమనించండి. కాబట్టి మనం ఈనాడు పిల్లలకి ముద్దు ముద్దుగా పాకెట్ మనీ ఇస్తున్నాం. వాడు ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, తిరుగుతున్నాడు, స్నేహితులతో దుష్ట సాంగత్యంతో చేస్తున్నాడు. చివరకు ఏదో అమ్మాయిని ప్రేమించానంటాడు, పట్టుకొస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే దాన్ని చంపేస్తున్నాడు. ఈరోజు తెల్లబారి లేచి పేపర్ చూస్తే అన్నీ హత్యలు ఇట్లాంటివే. మరి దీనికి కారకులు ఎవరు? నిజంగా చెప్పాలంటే మొట్టమొదటి దోషులు తల్లిదండ్రులే. ఇది ఘంటాబలంగా చెబుతాను. తర్వాత దోషులు ఎవరు? పాఠ్యాంశములు బోధించేడు ఉపాధ్యాయులు. తర్వాత ప్రభుత్వము. ఇది సరైన పంథాలు లేవు. ఇవి లేనప్పుడు మనం ఏం చేస్తాం? మరి సమాజం ఇంక ఎట్లా ఉంటున్నది? అంత భయంకరమైన మరి సమాజంలో మనం పెరుగుతున్నప్పుడు పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తల్లిదండ్రులకు జ్ఞానం ఉండద్దా? ఎంతటి జాగ్రత్తగా అటు ఆ పిల్లల్ని పట్టుకోవాలి? నేను మంచి పుత్రుణ్ణి సమాజానికి ఇచ్చాననే కీర్తి ప్రతిష్టలు మీరు పొందాలంటే పిల్లలను చక్కని మంచి విద్యాబుద్ధులతో నేర్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు పెంచి వాళ్ళని గాలిగా వదిలేస్తే సమాజానికి చీడ పురుగులు అవుతారు. అప్పుడు మీరు పుత్రశోకంతో అనేక బాధలు పడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా, పిల్లలు ఒక రూపాయి అడిగారంటే దేనికి అడిగారు, ఏం కావాలి, ఆ వస్తువు తీసుకొచ్చి ఇవ్వండి, అంతేగాని వారికి డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్ధ అనర్ధములను వీటన్నిటిని గమనించుకుంటూ వారి యొక్క మనోభావాల్ని సమాజం యొక్క బాగు కోసంగా మరి నిర్ధారించి ఉత్తమ గతులు వాళ్ళ పిల్లలకు అనుగ్రహిస్తూ మరి ఉత్తమ గతులు దారి చూపిస్తూ ఉత్తమమైన మార్గంలో సమాజానికి మరి బహుకరించండి, సమాజాన్ని బాగు చేయండి. సమాజమే మనం, మనమే సమాజం. నేనొక్కడితో సమాజం ఏర్పడదు ఎప్పుడు కూడా. కాబట్టి అందరూ కలిస్తేనే సమాజం. అయితే ఇప్పుడు ఎవరో తప్పు చేసినప్పుడు దండించాలి. అడే మా అబ్బాయిని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు మాస్టర్ నండి. అదేంటి అట్లా అడిగితే తప్పు కదా, వాడు చెప్పిన మాట వినకపోతే దండించాలి ఉపాధ్యాయుడు. అంత మాత్రంతో నువ్వు ఉపాధ్యాయుడు మీరు దండయాత్ర కడతావా? కాబట్టి దాంతో వీడికి టీచర్ ఇంటర్వ్యూ లీనియన్స్ ఏర్పడిపోతున్నది. వాడు చదవడు, దుర్మార్గపు అలవాట్లకు అలవాటు పడిపోతాడు. కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా మంచి విద్యా బుద్ధులతోటి, విజ్ఞానంతో, మరి పరిజ్ఞానం కలిగినటువంటి మరి విద్యా సంస్కారాన్ని నేర్పండి. ప్రతి పిల్లలు మరి అభివృద్ధిలోకి రావాలని, దేశానికి వన్నె తెచ్చే యువకులు యువతగా మరలా మరలా రాబోయే తరాల వాళ్ళకి అందించాలని మనసా వాచ కోరుకుంటూ మన సమాజం సుస్థిరంగా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ